పరచితివ ఆ సిలువలో, నీ కృపచే రక్షణ పొందితిని ఈ ధరలో. నీ ప్రేమను ప్రత్యక్ష పరచితివ ఆ సిలువలో, బలి పశువుగా మారితివయ్యా. నా కొరకే యేసయ్యా, బలి పశువుగా మారితివయ్యా. ఆ సిలువలో కలువరిలో, ప్రత్యక్ష పరచితివ ఆ సిలువలో, నీ కృపచే రక్షణ పొందితిని ఈ ధరలో. పబడెను అన్యాయపు తీర్పునందెను, రుణీకరింపబడెను అన్యాయపు తీర్పునందెను. రోగములను భరించెను, వ్యసనములను వహించెను. రోగములను భరించెను, వ్యసనములను వహించెను. నా కొరకే పశువుగా మారితివయ్యా. నా కొరకే యేసయ్యా, బలి పశువుగా మారితివయ్యా. ఆ సిలువలో కలువరిలో, ప్రత్యక్ష పరచితివ శివలో, నీ కృపచే రక్షణ పొందితిని ఈదరలో. ప్రభు నామానికి స్తోత్రములు. సత్యవాక్య స్వరం ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేట శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం వాక్యము ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదిగమా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రభువ. అయ్యా నీకు స్తోత్రం, ఈ నూతన దినమును మీరు అనుగ్రహించిన ఆయన, గుడ్ ఫ్రైడే సందేశంను అందించడానికి మీరు ఇచ్చినట్టుగా సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువ. దేవవాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు బలముగా ప్రభువ మీ ఆత్మాభిషేకముతో నింపి అయ్యా వారి హృదయాంతరంగం యేసు క్రీస్తు నామంలో నీ కొరకు మాత్రమే తెరవబడి నీ వాక్యమును అంగీకరించి దాని ప్రకారం అనుసరించడానికి కావలసిన కృప యేసు నామంలో ప్రతి ఒక్క జీవితం మీద కుమ్మరించబడినట్లుగా మీరు సహాయం చేయమని, నన్ను మరుగు చేసి మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామం పేరు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు లోకమంతా కూడా ప్రతి ఒక్క క్రైస్తవులు ఆరాధించేటువంటి దినము. ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ఈ దినము యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు సిలువలో మరణించాడు అన్నట్టుగా చాలామంది కూడా ఈ దినమందు దేవుని సన్నిధిలో వారి పాపాల నిమిత్తము కన్నీరు కారుస్తూ, గుడ్ ఫ్రైడే ఒక్క దినము మాత్రమే పాపాల నిమిత్తం పశ్చాత్తాపడితే చాలు, గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు ప్రభు ఈస్టర్ దినమందు ఆయన లేచాడు కదా అని చెప్పి తిరిగి ఆ రోజు ఈరోజు పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి మళ్ళీ ఈస్టర్ దినమందు పండగ చేసుకుని ఆ రోజు తాగుతూ మళ్ళీ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో ఆయన మరణించలేదని, ఆయన భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షని భరించడానికి కారణము దేవాది దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేయబడిన మనందరినీ ఆయన ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మన పాపములో మనము నశించిపోకుండా మన యొక్క ఆత్మ రక్షించబడి మనము యేసుక్రీస్తుతో పాటు మనము యుగ యుగాలు కూడా దేవుని యొక్క రాజ్యంలో జీవించాలని ఏలుబడి చేయాలని అనేది
తండ్రి యొక్క ఉద్దేశము. కాబట్టే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన కుమారుని, మన రక్షకుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించాడని యోహాను సువార్త 3:16 మనం చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనని అనుగ్రహించను అని రాయబడింది. మనం రక్షించబడటానికే కానీ ఉగ్రత పాలగుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడలేదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. అయితే యేసు ప్రభు విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన వధించబడినటువంటి గొర్రె పిల్ల అని చెప్పి లేఖనంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు మానవాళి నిమిత్తము కల్వరి శిల్వలో ఆయన రక్తము చిందించాలని, ఆయన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయింటుంది, దేవుని యొక్క చిత్తం అయింటుంది యేసుక్రీస్తు యొక్క జీవితంలో. అయితే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేయబడ్డాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన వధించబడ్డాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. లేఖనంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరి ద్వారా పాపము లోకంలోనికి వచ్చిందని మనం చూస్తే, మొదటిగా ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. ఈ యొక్క ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది. లేఖనంలో మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క పాప మరణములు అనేది ఈ దేవాది దేవుని యొక్క బిడల జీవితంలో రావడానికి కారణము ఏంటిదంటే, ఈ యొక్క ఆదాము దేవుని యొక్క మాటని అతిక్రమించాడు. తన యొక్క సొంత చిత్తాన్ని, తన యొక్క సొంత మార్గాన్ని తను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి కనబడుతుంది. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించిన కారణాన్ని బట్టి వాళ్ళు దేవుని యొక్క జీవము నుండి, దేవుని యొక్క సమాధానం నుండి, దేవుని యొక్క సహవాసం నుండి, ఆ తర్వాత దేవుడిచ్చినటువంటి ఒక ఆత్మ సౌందర్యం నుంచి కూడా వాళ్ళు తొలగిపోయినట్టుగా, వారి యొక్క జీవితంలో వెలుగు తొలగిపోయి చీకటి చేత, అంధకారము చేత మానవుడు నింపబడినట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ యొక్క పాపమును బట్టి మానవుని యొక్క జీవితంలో చీకటి ఏలుబడి చేస్తుంది. ఈ యొక్క పాపమును బట్టి మానవుడు తన జీవితంలో మరణము అనేది తెచ్చుకున్నట్టుగా మనకి లేఖనము సెలవిస్తుంది. మనం లేఖనంలో చూసుకున్నట్లయితే, ఆదాము నందు అందరూ కూడా మృతి చెంది ఉన్నారు. అంటే ఈ లోకంలో పాపం ఒక్క మనుషుని ద్వారా, ఒక మనిషిని అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది. అయితే ఈ యొక్క మరణం అనేది అందరికీ కూడా సంప్రాప్తమైంది. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణం అని లేఖనంలో రాయబడిన విధానంలో ఈ యొక్క మరణము అందరికీ కూడా వచ్చినట్టుగా బైబిల్ మనకి సెలవిస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు నందు మనకు అనుగ్రహించబడిన కృపావరం ఏంటిదంటే, ఆయన యొక్క విధేయతను బట్టి ఆ యొక్క కృపావరం మనకి దేవుడిచ్చింది. నిత్య జీవము అనేటువంటి ఆ యొక్క వరాన్ని, ఆ యొక్క కృపని దేవాది దేవుడు మనకి అనుగ్రహించినట్టుగా బైబిల్లో మనకి దేవుడు సెలవిచ్చినటువంటి మాటని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్న ప్రియరాల, ఈ యొక్క మానవుడు పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ యొక్క మానవుడు అన్ని కూడా అనుభవించాలని, అతను పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క స్థితి తిరిగి పునరుద్ధరించబడాలని, అతను తిరిగి క్రీస్తులో పునఃస్థాపితం చేయబడాలని, తిరిగి తన యొక్క జీవితంలో పునరుజ్జీవింప చేయాలి. దైవ సంకల్పం అయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే, పిల్లలకి పాపము చేయడము నేర్పించక్కర్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులే ఆ యొక్క మొదటి మానవులే. వాళ్ళు ఎప్పుడైతే పాపము చేశారో స్వాభావికంగా జన్మతః, ఆ తర్వాత అభ్యాసము చేత కూడా మనము పాపులమే అని లేఖనంలో రాయబడింది. వాక్యం వింటున్న పిల్లలు, అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను పాపములోనే పుట్టాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది అంటున్నాడు. ఈ యొక్క దావీదు ఒప్పుకుంటున్నాడు ఏంటిదంటే, ఆదాము నందు అందరూ కూడా పాపము చేసిన వారే, అందరూ కూడా మరణానికి పాత్రులే అనేటువంటి సత్యాన్ని దావీదు ఒప్పుకుంటూ 51 కీర్తనలో ఈ మాట సెలవిస్తున్నాడు, నేను పాపములోనే పుట్టాను, నా తల్లి పాపంలోనే నన్ను గర్భము ధరించింది అనేటువంటి విషయాన్ని పలుకుతున్నాడు. అంటే మన అందరము కూడా జన్మతః పాపులమే, ఆ తర్వాత అభ్యాసము చేత పాపులం, అంటే క్రియ చేయట ద్వారా కూడా మనము పాపులంగా చేయబడ్డాం. కాబట్టి స్వాభావికంగానే మానవుల్లో పాప బీజం అనేది కలిగినట్టుగా మనము లేఖనంలో చూసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే, దేవాది దేవుని యొక్క ఉచితమైనటువంటి ఆ యొక్క కృప చేత మాత్రమే మనందరం కూడా రక్షించబడ్డాము అనేటువంటి సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. ఇక్కడ లేఖనంలో చూసినట్లయితే, ప్రతి ఒక్కరూ కూడా గొర్రెలలాగా త్రోవ తప్పిపోయి ఉన్నారని, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. అంటే మానవుడు తన యొక్క సొంత చిత్తము, తన యొక్క సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, ఈ లోకంలో అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి, కానీ నువ్వు ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా మరణాన్ని నువ్వు కలుసుకుంటావు, కానీ నువ్వు అగ్నిగుండం అనేటువంటి శిక్షని అనుభవించాల్సి వస్తుంది. కానీ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గమైన యేసుక్రీస్తు అనేటువంటి మార్గమైనటువంటి ఆ యేసయ్య మాటకి మనము లోబడి ఆ మార్గంలోనికి రావడానికి మనం ఇష్టపడినట్లయితే, ఈ మార్గము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే, నిత్య రాజ్యము, అక్కడ కన్నీరు లేనటువంటి, వ్యాధులు లేనటువంటి నిత్య రాజ్యము, అక్కడ యుగ యుగాలు కూడా శాశ్వత కాలం ఉండేటువంటి ఆ యొక్క నిత్య జీవము మనము అనుభవించేటువంటి ఆ యొక్క స్థలానికి ఈ మార్గము మనల్ని తీసుకొని వెళ్తుంది అనేటువంటి సత్యాన్ని
విషయాన్ని కూడా మనము గ్రహించాలి. లేఖనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక మనిషి పాపము చేస్తే రాళ్లతో కొట్టి చంపేటువంటి వారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి పాపము చట్టరీత్యా పాపము చేసినట్లయితే, చట్టానికి విరోధంగా పాపము చేసినట్లయితే ఆ యొక్క పాపము చేసినటువంటి వ్యక్తి శిక్షకు పాత్రుడే. ఎహెస్కేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎవరు ఈ పాపానికి ఎవరు శిక్షని అనుభవించాలంటే, ఎవరైతే పాపము చేస్తాడో ఆ పాపము చేసినటువంటి వ్యక్తే శిక్షను అనుభవించాలి, ఆ పాపము చేసిన వాడే మరణించాలి అనేటువంటి వాక్యము మనకి ఎహెస్కేలు గ్రంథంలో కనబడుతుంది. అంటే పాపము చేసిన వాడే మరణానికి పాత్రుడు, అతనే శిక్ష అనుభవించాలి అనేది లేఖన సారాంశము. అయితే ఈ యొక్క చట్టానికి విరోధంగా ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ పాపము చేసినటువంటి వ్యక్తి ఆ న్యాయాధిపతి ఎదుట నిలబడ్డప్పుడు న్యాయాధిపతి ఏ వైపున ఆయన న్యాయము తీరుస్తాడంటే, ఆయన చట్టానికి విరోధంగా ఎంత మాత్రం కూడా చేయడు కానీ ఆయన చట్ట ప్రకారముగా ఆ యొక్క పాపము చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్షను అతను విధిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించాలి. అయితే దేవాది దేవుడు మానవులను ఆయన ఎంతగా ప్రేమించాడు అని మనం లేఖనంలో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు ఆయన పంపించినటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ఎప్పుడైతే ఒక మనిషి అపరాధము చేసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే శిక్షని అనుభవిస్తాడో అప్పుడు లేఖన సారాంశం ఏంటిదంటే, శిక్షను అనుభవించిన తర్వాత తను నీతిమంతుడుగా తీర్చబడతాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. లేఖనంలో మనం చూసినట్లయితే మన పాపములకు మనము చనిపోవడం అంటే ఏంటిది అంటే శరీరమునకు ఎడబాటు, ఆ తర్వాత ఆత్మీయమైన మరణము ఏంటిదంటే దేవునితో ఎడబాటు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో ఈ పాపాన్ని బట్టి మానవుడికి భౌతికమైనటువంటి ఆ తర్వాత ఆత్మీయమైన మరణాన్ని మానవుడు పొందవలసినటువంటి విషయము మనందరికీ కూడా తెలిసినటువంటిది. అయితే ఇక్కడ దేవాది దేవుడు ఆయన కృపచేత మనల్ని ఆయన కార్చిన రక్తాన్ని బట్టి ఆయన మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. అయితే మనము చేసిన పాపాన్ని బట్టి మనము శత్రులమై ఉన్నప్పుడు ఈ యొక్క శత్రుత్వపు గోడ తొలగించటానికి దేవునికి మానవునికి మధ్యలో ఒక తెర ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన సిలువలో ఈ యొక్క శిక్షని తన శరీరం మీద భరించాడో అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటిదంటే, 3 గంటలు భయంకరమైనటువంటి చీకటి అక్కడంతా కూడా కమ్ముకొని ఉండటం మనము గమనించాలి వాక్యంలో. ఆ సమయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను తండ్రి అని సెలవిచ్చినప్పుడు అక్కడ వెంటనే దేవాలయపు తెర రెండుగా పైనుంచి కింద వరకు అది చినిగినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే వాక్యం వింటున్న ప్రియులారా, దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆయన కృపా సత్యములను బట్టి ప్రాయశ్చిత్తము కలుగుతుంది అని లేఖనంలో రాయబడిన విధంగా ఆయన న్యాయవంతుడే. అయితే పాపికి శిక్ష విధించినటువంటి న్యాయవంతుడే, ఆ యొక్క చట్ట ప్రకారంగా శిక్షను విధించినటువంటి న్యాయవంతుడే. అయితే ఇంకొక వైపు చూసినప్పుడు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, న్యాయము శిక్ష విధించుట ఎందు సంతోషిస్తుంది, అయితే ప్రేమ శిక్ష భరించుట ఎందు శిక్షను అనుభవించుట ఎందు ఆ యొక్క పాపిని శిక్ష నుంచి తప్పించుట ఎందు ఈ యొక్క ప్రేమ చాలా సంతృప్తి చెందుతుంది, ఆనందిస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనము గ్రహించాలంటే దేవాది దేవుడు ప్రేమ స్వరూపి అని లేఖనంలో రాయబడింది. కాబట్టి ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయటలో ప్రేమ కనబడుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. సిల్వలో ఆయన రక్తసిక్తమైనటువంటి ఆ యొక్క దేహము సిల్వలో వేలాడుట ఆయన ఒక పాపిని ఎంతగా ప్రేమించాడు, ఆయన యొక్క ప్రేమ సిల్వలో వెల్లడి చేయబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనము గ్రహించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, మనము లేఖనంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన కొరకు చిందించబడింది. అయితే మరణ శాసనము రాసినటువంటి ఆ దేవుడు చేసినటువంటి కార్యం ఏంటిదంటే, ఒక విమోచన కార్యం అనేది ఆయన పాపి కొరకు నియమించాడు. అయితే ఆ విమోచన ఏంటిదని మన లేఖనంలో చూసుకుంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చూస్తే, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యకము, ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును, అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా రాయబడింది. అంటే మరణ శాసనము రాసినటువంటి ఆ దేవాది దేవుడే చేసినటువంటి ఒక విమోచన కార్యము ఏంటిది అంటే, ఈ కృప అనేది అర్హత లేని మన జీవితాల్లో అనుగ్రహించబడినటువంటి గొప్ప ఈవి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అయితే ఒక పక్క కృప, ఒక పక్క న్యాయము, న్యాయము శిక్ష విధిస్తుంది. ఈ కృప ఏం చేసిందంటే శిక్ష నుంచి ఒక పాపిని విడిపించింది. ఈ కృప ఏం చేసిందంటే అగ్ని గుండము నుంచి ఒక పాపిని విడిపించటానికే ఆయన ఉగ్రత అంతా కూడా దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు మీద ఆయన మోపటానికి, యేసుకృస్తు భరించటానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఈ యొక్క బలియాగంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కూడా క్రియ చేస్తున్నారనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే న్యాయవంతుడైనటువంటి దేవాది దేవుడే శిక్షను విధించడం మాత్రమే కాకుండా ఆ యొక్క శిక్షను ఆయన ఏం చేశాడంటే క్రీస్తు మరణము ద్వారా తానే స్వయంగా దానికి మూల్యము చెల్లించినట్టుగా మనకి లేఖనంలో స్పష్టంగా అర్థమవుతుంది. వాక్యం వింటున్న ప్రియులారా, మనం లేఖనంలో ఆలోచన చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరణించుట ద్వారా ఆయన మనకి రక్షకుడు అయినాడు. దేనికి రక్షకుడు అంటే మన ఆత్మని నరకము నుండి తప్పించేటువంటి రక్షకుడు అయ్యున్నాడు.
ఉన్నాడు. కాబట్టి ఆయన మన పాపాలకు ఆయన తన క్రయధనాన్ని చెల్లించాడు, ఆయన ప్రాణాన్ని పెట్టి క్రయధనాన్ని అనగా మూల్యాన్ని చెల్లించాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము గ్రహించాలి. ఎప్పుడైతే పాప పరిహారము ఎప్పుడైతే చెల్లించబడుతుందో అప్పుడు మాత్రమే పాపము రద్దు చేయబడుతుంది, పాపము తీసివేయబడుతుంది, ఆ తర్వాత పాపము కొట్టివేయబడుతుంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క న్యాయము సంతృష్టి చెందుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అప్పుడు మాత్రమే పాపము నిర్మూలము చేయబడుతుంది. అపరాధులకు దండన ఎప్పుడైతే సంపూర్ణంగా చెల్లించబడుతుందో అప్పుడు మాత్రమే తిరిగి తండ్రితో సహవాసము పునరుద్ధరించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మరణ శాసనము రాసి ఉన్నాడు. ఆ తర్వాత ప్రేమ కలిగిన కృప కలిగినటువంటి దేవుడు ఆయననే ఆ యొక్క మరణాన్ని అంటే ఆ యొక్క శిక్షను ఆయన భరించాడు. ఆ తర్వాత ఆయన మరణించటానికి ఇష్టపడ్డాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఎవరు కూడా మనల్ని ప్రేమించడు. ఆ లేఖనంలో మనం చూసుకుంటే నీతిమంతుని కొరకు ఎవరైనా ఒకరు చనిపోవడానికి తెగిస్తారేమో, కానీ అనీతిమంతులమైనటువంటి మన కొరకు దేవాది దేవుడు పాపము లేనటువంటి పరిశుద్ధుడు నిర్దోషి అయినటువంటి దేవాది దేవుడు ఆయన రక్తాన్ని చిందించడానికి రక్తము ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడంటే ఇందులో ప్రేమ ఉన్నదని సత్యం గ్రహించాలి. దేవాది దేవుడు పాత నిబంధన కాలంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇశ్రాయేలకి ఏంటంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు పస్కా బలిని మీరు ఆచరించాలి, అంటే ఈ యొక్క గొర్రెపిల్లని వధించాలి, వధించిన తర్వాత ఆ యొక్క రక్తమును వారు గడప కమ్మల మీద ద్వారా బంధముల కమ్మల మీద కూడా వాళ్ళు ఆ రక్తాన్ని పూసుకొని ఉండాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ తర్వాత పగలు వరకు ఎవరు కూడా ఆ ద్వారబంధాల మీద రక్తము రాసినటువంటి వాళ్ళు ఎవరు కూడా పగలు వరకు కూడా బయటికి రావద్దు అని చెప్పి అన్నాడు దేవుడు. అయితే సంహార దూత ఎవరి గడపల దగ్గర ఆ రక్తాన్ని చూస్తాడు, ఆ యొక్క గడప నుంచి దాటిపోతాడు, వాళ్ళకి ఎంత మాత్రము కూడా ఈ యొక్క తీర్పు ఉండదు అన్నాడు. అంటే వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రక్తపు గుర్తు ఎవరింటి మీద అయితే ఉంటుందో వాళ్ళు తీర్పు నుంచి తప్పించబడ్డారు అని లేఖనంలో మనము గమనించవచ్చును. అక్కడ ఐగుప్తు దేవతలందరికీ దేవుడు తీర్పు తీర్చాడు. ఇంకొక పక్క మనం చూస్తే ఈ యొక్క రక్తం ఎవరి గృహముల మీద అయితే ఉందో వారు తీర్పు నుంచి తప్పించబడ్డాడు. కాబట్టి ఈరోజు నువ్వు గమనించాలి, దేవాది దేవుడు ఎంత మనకి ప్రేమించాడంటే ఈ యొక్క పాపము తీర్పుని పొందింది. ఆ తర్వాత మన యొక్క పాపములకు మన పాపములకు కలిగినటువంటి ఆ యొక్క శిక్ష విషయంలో అది చెల్లించబడింది. ఆ తర్వాత మనము క్షమాపణ పొంది మనము విముక్తులమయ్యాము అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకు చేసిన మేళ్లు ఏంటిదంటే, మొదటిగా తెగిపోయినటువంటి సంబంధాన్ని పునరుద్ధరించింది. అది ఎలాగ పునరుద్ధరించింది, అది ఎలాగ సంబంధాన్ని ఏర్పాటు చేసిందంటే క్రొత్త నిబంధన రక్తము అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన శిష్యుల దగ్గర ఆయన ద్రాక్ష రసమును ఆయన ఆశీర్వదించి వారికిచ్చి అంటున్నాడు, ఇది నా క్రొత్త నిబంధన రక్తము అని చెప్పి దేవాది దేవుడు అక్కడ చెప్పినటువంటి మాటని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క రక్తము చిందించడం ద్వారా దేవాది దేవుడు ఏం చేశాడంటే తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధాన పరిచినట్టుగా లేఖనము మనకి సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనము యొక్క సమాధాన స్థితిని తండ్రితో మనము కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు కార్చినటువంటి రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డామంటే నీతిమంతులంగా మనము తీర్చబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మన నీతి ఎలాంటిదంటే మురికి గుడ్డతో సమాధము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క నీతిని మనకి ఆరోపించాడు, అంటే ఆరోపించబడిన నీతి ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి దీని ద్వారా అంటే వేరొకరిది మనకి ఆరోపించబడింది అనే విషయాన్ని గమనించాలి. మనం అనీతిమంతులమే, కానీ ఇప్పుడు ఏమైందంటే యేసు రక్తము ద్వారా దేవుని యొక్క నీతి మనకి ఆరోపించబడుతున్న బట్టి ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే దేవుని యొక్క నీతి ఇప్పుడు మన నీతిగా మార్చబడింది. ఇప్పుడు యేసుక్రీస్తులో మనం ఉన్నాము, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా మనలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అంటే ఇప్పుడు మనం క్రీస్తులో ఐక్యపరచబడేటువంటి అనుభవానికి మనము రావడానికి దేవాది దేవుడి గొప్ప కృపని మనకి అనుగ్రహించాడు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. కాబట్టి ఈ యొక్క రక్తం మొదటిగా మనల్ని ఏం చేసిందంటే మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఆ తర్వాత యేసు రక్తం ఏం చేసిందంటే మనల్ని ఉగ్రత నుంచి మనల్ని తప్పించినట్టుగా బైబిల్ మనకి సెలవిస్తుంది. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ భయంకరమైన తీర్పు నుంచి, భయంకరమైన ఉగ్రత నుంచి అంటే అగ్ని గుండము నుంచి దేవాది దేవుడు మనల్ని తప్పించాడు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే యెహోవా దేవుడు అంట ఈ యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడంట. ఆ యొక్క బాధ, యొక్క వేదన చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు సంతృప్తి చెందినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ఎందుకు అంటే పాపమునకు పరిహారము సంపూర్తిగా, ఆ ధర సంపూర్తిగా చెల్లించబడింది. ఆ తర్వాత అక్కడ న్యాయము సంతృప్తి చెందింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే న్యాయము సంతృప్తి చేయబడిందో మానవుని యొక్క జీవితంలో దేవాది దేవుడు చేసినటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్తం, అంటే పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము చేసినాడు. ఆ తర్వాత మనము తిరిగి ఈ యొక్క ప్రాయశ్చిత్తాన్ని బట్టి మనము దేవుని యొక్క కుటుంబంలో నుంచి పాపాన్ని బట్టి మనము వెలుపలికి తప్పిపోయిన కుమారులాగా వెలుపలికి వచ్చేసాము. అయితే ఈ రక్తము మనల్ని ఏం చేసింది,
అంటే ఈ యొక్క క్షమాపణ అనుగ్రహించట ద్వారా తిరిగి మనము దేవుని యొక్క కుటుంబంలోకి మనం చేర్చబడ్డం వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు ఇంకా మీరు యేసుక్రీస్తు మీ జీవితంలో సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, ఇంకా బాప్టిజం తీసుకునే విషయంలో మీరు ఇంకా వాయిదాలు వేస్తున్న స్థితిలో ఉన్నట్లయితే, ఈరోజు ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు యేసయ్య. ఇంత గొప్ప బలియాగం చేయడానికి కారణం ఏంటి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన దిగి వచ్చి ఈ పాప భారం మోసుకొని వెళ్తున్నటువంటి ప్రజలకి విశ్రాంతిని కలగజేస్తానని వాగ్దానము చేసిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అనే సత్యాన్ని నువ్వు గ్రహించి వ్యర్థమైన విగ్రహార్థను విడిచిపెట్టి వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచుట, విడిచిపెట్టి అబద్ధమైన వాటిని వెతకడము ప్రేమించడము నీ జీవితంలో విడిచిపెట్టి నీ కొరకు నియమించబడినటువంటి రక్షకుడిని, నీ కొరకు రక్తము కార్చినటువంటి ప్రేమ స్వరూపి అయిన యేసు పాదాల దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఏ విధంగా అయితే వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ యొక్క స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడినప్పుడు యేసే ఒక మాట అంటున్నా, అమ్మా నీకు ఎవరు కూడా శిక్ష విధించలేదని చెప్పంటే, అయ్యి ప్రభు నాకు ఎవరు కూడా శిక్ష విధించలేదంటే ప్రేమ కలిగిన యేసే అంటాడు, అయితే నేను కూడా నీకు శిక్ష విధించను, నువ్వు మళ్ళీ పాపము చేయొద్దని ఆ స్త్రీకి ఒక భవిష్యత్తును ఇచ్చాడు యేసయ్య. ఆ స్త్రీకి విశ్వాసం, బ్రతకటానికి కావలసిన విశ్వాసం ఇచ్చాడు యేసయ్య. నిందించబడుతూ దూషించబడుతూ ఉమ్మివేయబడినటువంటి ఆ పాపంలో పట్టబడినటువంటి ఆ యొక్క స్త్రీ జీవితంలో దేవుడు ఒక నిరీక్షణ కలగజేశాడు. వాక్యం వింటున్న ప్రియులారా, దేవాది దేవుడు మన యొక్క జీవితంలో రక్షణ మాత్రమే కాకుండా మనకు ఒక నిరీక్షణ కూడా దేవుడు అనుగ్రహించాడు అనే సత్యాన్ని మన జీవితంలో మనము గ్రహించాలి. ఈరోజు మానవులు నిరీక్షణ లేక వారి యొక్క జీవితంలో ధైర్యము కోల్పోయి అనేకులు కూడా నశించిపోతున్నారు, చనిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈరోజు భూమికి ఆకాశంలో మధ్యలో వేలాడినటువంటి యేసు అందరినీ కూడా పిలుస్తున్నాడు. నా యొద్దకి రండి అని పిలిచే దేవుడు సమస్తమైన కార్యములు చేసి ముగించాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన ఆరంభించటానికి శక్తి కలిగిన వాడు అనే సత్యాన్ని నీవు గ్రహించి నీ యొక్క జీవితాన్ని నమ్మకమైనటువంటి యేసుకి నువ్వు అప్పగించినట్లయితే, ఈరోజు వరకు నీ జీవితాన్ని ఎవరెవరి చేతిలో పెట్టి నువ్వు మోసపోయావో, ఎవరెవరికి నిన్ను నువ్వు అప్పగించుకొని నష్టపోయావో, ఈరోజు నమ్మదగిన యేసు అంటున్నాడు, నష్టపోయిన నీ యొక్క జీవితాన్ని, పాడైపోయినటువంటి నీ యొక్క జీవితాన్ని, శిథిలమైపోయినటువంటి నీ జీవితాన్ని, ఇంకా నీ జీవితంలో మేలు లేదని, ఇంకా నీ జీవితంలో ఆశ లేదని, ఇంకా నీ యొక్క జీవితము ఎంత మాత్రం కూడా బ్రతకటానికి అవకాశము లేదనే స్థితిలో నువ్వు పడి ఉన్నా సరే, ఈరోజు నీవు దేవుని దగ్గరికి వచ్చి ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఎలాగైతే తన యొక్క జీవితం మీద ఆయన్ని ప్రభువుగా కోరుకుందో, అట్లాగే నీవు కూడా యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితంలో నువ్వే ప్రభు, ఇన్ని రోజులు నా జీవితం మీద అనేకుల్ని ప్రభువులుగా నేను పెట్టుకొని నేను నశించిపోయాను ప్రభు, వారి అధికారం కింద నేను నలిగిపోయాను, అయితే ఈరోజు నన్ను సంరక్షించే సురక్షితమైన అధికారంలోనికి ఆ యొక్క కప్పు కిందకి నేను వస్తున్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు దేవునికి చెప్పినట్లయితే, ఆ ప్రేమ అధికారంలో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి క్షేమమైనటువంటి ఆ యొక్క కప్పు అయినటువంటి దేవుని రెక్కల క్రిందకి నువ్వు వచ్చినట్లయితే, నిశ్చయంగా దేవాది దేవుడు నిన్ను కాపాడుతాడు. సురక్షితమైన రెక్కల కిందకు వచ్చిన ఒంటరి జీవితంలో భర్తని పోగొట్టుకున్నటువంటి, నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క జీవితంలో మంచి తీర్మానము చేసుకున్న రూతు వలె నీవు ఆయన రెక్కల కిందకి వచ్చినట్లయితే, ఈ లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి ఈ లోక ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనవి అనే సత్యాన్ని గ్రహించి నీవు ఈ రెక్కల కిందకి రాగలిగితే, ఈ రెక్కలు నిన్ను ఏం చేస్తాయి అంటే కాపాడతాయి. ఆ తర్వాత నిన్ను దేవాది దేవుడు రూతుని ఎలా గణపరిచాడో, ఎలాగ దేవుడు బహుమానం ఇచ్చాడో, అట్లాగే పరమ బోయజ్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వచ్చిన వాడిని, తన్ని హత్తుకున్న వాడిని ఎన్నడూ విడిచిపెట్టక, త్రోసిపుచ్చక, వారి జీవితంలో పాపము నుంచి విడుదల, వారి జీవితంలో విమోచన, వారి జీవితంలో క్షమాపణ, జీవించటానికి నిరీక్షణ, ఆ తర్వాత వారి జీవితంలో కావలసినటువంటి స్వస్థత, వారి యొక్క ఒంటరి జీవితంలో జతగా నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు రూతుని హెచ్చించినట్టుగా, రూతుని గణపరిచినట్టుగా, తన యొక్క జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని తొలగించినటువంటి పరమ బోయాజ్ వలె ఆయన నీతో నిలబడాలని, ఇమ్మానుయేలు దేవునిగా నీకు తోడుగా నిలబడి నీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని ఈ గుడ్ ఫ్రైడే దినమందు యేసుక్రీస్తు ప్రభు నేను పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, తిరిగి మనకి సంబంధం ఏర్పాటు చేయబడింది, తిరిగి యేసు రక్తము ద్వారా మనం దేవుని కుటుంబంలో సభ్యులుగా చేర్చబడ్డాము, యేసునందు విశ్వాసం ఉంచట ద్వారా దేవుని కుమారుగా పిలువబడే అధికారాన్ని మనం పొందుకున్నాము. దేవాది దేవుడు అపవాది కార్యములను లయపరిచి మనకి ఆ దండాన్ని ఇచ్చాడు. ఈ యొక్క ఆదాము ఆ అధికారాన్ని పోగొట్టుకుంటే తిరిగి యేసు రక్తము మనకి ఆ యొక్క సర్వ అధికారంని మనకు అనుగ్రహించింది. మానవుడు దేవుని యొక్క మహిమ నుండి దూరం అయిపోయి జీవం నుండి దూరం అయిపోతే యేసు రక్తము ఏం చేసిందంటే మనకి పునరుజ్జీవము కలగ చేసిందంటే, మరణ పాత్రులమైన మన జీవితంలో యేసుని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ లోపల మరణము తొలగిపోతుంది, నీవు జీవాన్ని అనుభవించగలుగుతావు అనేటువంటి స్థితిని గమనించాలి. ఆత్మీయ సౌందర్యాన్ని పోలికని పోగొట్టుకున్నటువంటి మానవుడు తిరిగి పరిశుద్ధాత్మతో నింపబడటం ద్వారా క్రీస్తు యొక్క రూపము తనలో ఏర్పడటానికి దేవాది దేవుడు అవకాశం ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, దేవాది దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి ఈ కార్యాలన్నీ కూడా మనం గుడ్ ఫ్రైడే
ఇచ్చినటువంటి రోజు మాత్రమే కాదు, కానీ మనకి జీవాన్ని కలుగ చేసిన, మనకి ధైర్యాన్ని కలుగ చేసిన, మనకి జయమిచ్చినటువంటి ఈ యొక్క బలియాగం గురించి మనం రోజు కూడా మనము ధ్యానము చేస్తూ ఉండాలి. పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ చేత మనము తిరిగి అవన్నీ కూడా స్వాధీనపరచుకోవడానికి దేవాది దేవుడు గొప్ప కృపని మనకు అనుగ్రహించాడు. ఆ తర్వాత తిరిగి స్నేహ బంధము, లోకంతో స్నేహము చేస్తూ దేవునికి శత్రులమైపోయిన మన విషయంలో యేసు యొక్క రక్తం ప్రోక్షణ ద్వారా తిరిగి దేవునితో సహవాసం, అబ్రహాము దేవుని స్నేహితుడుగా పిలువబడ్డాడు. ఇప్పుడు మనము కూడా యేసు రక్తము ద్వారా దేవుని స్నేహితులుగా ఆ బంధము తిరిగి యేసు రక్తము ద్వారా స్థిరపరచబడిందనే విషయాన్ని మనము గమనించాలి. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్న మనము ఇప్పుడు యేసు రక్తము ద్వారా దేవునికి సమీపస్థులమైన వాక్యం వింటున్న ప్రియులరా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, యేసయ్య మన కొరకు రక్తము చిందించుట ద్వారా ఈ మేళ్ళన్ని కూడా దేవాది దేవుడు మన జీవితంలో చేశాడు. కాబట్టి గుడ్ ఫ్రైడే ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోతే వీళ్ళకి మంచి ఏంటిది అనుకుంటే, అవును దేవుడు మంచి చేశాడు, ఒక కుటుంబంలో ఒకళ్ళు చనిపోతే అది మంచిది కాదు, బాధ అని అనుకుంటారు. కానీ ఇక్కడ మానవాళ్ళందరికీ కూడా మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించాడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన స్త్రీ గర్భమందు, కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆ తర్వాత శిలో మరణం గురించి ఆదాము కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు ఆది కాండంలోనే ఈ యొక్క విషయం అంతటి ముందుగానే ఆయన బయట పెట్టాడు. అంటే ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని ఆయన చెప్పాడు. ఏంటిది అంటే, స్త్రీ సంతానమును ఈ యొక్క సర్పం ఏం చేస్తుందంటే మడిమ మీద కొడుతుంది, ఆ తర్వాత స్త్రీ సంతానము సర్పాన్ని తల మీద చితక తొక్కుతుంది అని చెప్పి దేవాది దేవుడు శిలో మరణం గురించి అప్పుడే చెప్పాడు. అంటే ఆయన కన్యక మరియ గర్భమందు ఆయన జన్మిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా, ఆ తర్వాత ఈ యొక్క సర్పమును ఆయన అణగద్రుక్త, అంటే అపవాది కార్యములను ఆయన లయపరుస్తాడని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలో మరణం గురించి కూడా దేవాది దేవుడు ఆది కాండంలోనే ఆయన రాయించి పెట్టిన విషయం కూడా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల విషయంలో అనేకమైన ప్రవచనాలు పాత నిబంధనలో అన్ని రాయబడిన ప్రవచనాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ మరణ పునరుత్థానాల్లో అవన్నీ కూడా నెరవేర్చబడినటువంటి ప్రవచనాలే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము మన జీవితంలో జీవాన్ని కలగ చేసింది, మన జీవితంలో ఉన్న మరణాన్ని కొట్టేసింది, మన జీవితంలో నిత్య జీవాన్ని తీసుకొని వచ్చింది. కనుక ఈరోజు దేవాది దేవుడు అంటున్నాడు, నీవు యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితంలో చోటిస్తే నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు, గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తలలోంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఇప్పుడైనా ప్రభా అయా శిలువలో మీరు చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తము నా ప్రభా యేసు నామం పేరిట నా ప్రభా ప్రతి ఒక్క జీవితం మీద ప్రభా అయ్యా ప్రాణాత్మ దేహముల మీద యేసు రక్తం ప్రోక్షించబడును గాక నా ప్రభ. వారిలో ఉన్న పాప నియమం యేసు రక్తము చేత పెళ్లగించబడిన ప్రభ. వారిలో ఉన్నటువంటి ప్రభ నైనా దురాశలు, వారిలో ఉన్నటువంటి దుష్క్రియలు, వారిలో ఉన్నటువంటి నైనా ప్రతి విధమైన చెడు సంబంధమైనటువంటి క్రియలు, ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన అంతా కూడా యేసు రక్తము చేత కొట్టివేయబడిన ప్రభ. వారి జీవితాల మీద సాతాన్ యొక్క ప్రభావం, వారి జీవితాల మీద సాతాన్ యొక్క అధికారము, వారి జీవితాల్లో సాతాన్ యొక్క ప్రేరేపణ అన్ని కూడా నజరుడు యేసు శక్తి కలిగిన నామపేటని గద్దిస్తున్నాను యేసు నామంలో. ఆ బిడ్డలందరికీ కూడా విడుదల కలుగును గాక జ్ఞాపిస్తున్నాను తండ్రి. వారి సొంత మార్గంలో నుండి యేసు నామములో దేవుని యొక్క అయ్యా నిత్య జీవపు మార్గంలోనికి వచ్చినట్లుగా వారి మనస్సులు యేసు నామములో తిప్పబడును గాక మా తండ్రి. వారి హృదయములలో ఉన్నటువంటి ప్రతి విధమైన దురాలోచనలు కొట్టివేయబడిన ప్రభా అయ్యా నీ యొక్క వాక్యముతో సమృద్ధిగా నింపబడుదురు గాక మా తండ్రి. నీ గాయపడినాస్తమును చాపండి ప్రభా. ప్రతి వ్యాధి బలితలు యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభా. ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగముని ప్రభా నువ్వు గద్దించు, స్వస్థపరిచేసయ్యా. ఈ రోజు కూడా నా ప్రియ తండ్రి దేవ వారు ఏ స్థితిలో ఉంటున్నా ప్రభా అయ్యా వారి తండ్రి ఏ రూమ్ లో కూర్చొని వాక్యం వింటున్నా ఇప్పుడే నీ శక్తి కలిగిన ప్రభావము తండ్రి రజ అయ్యా వారిని తాకాలని ప్రార్థిస్తున్నా. నీ శక్తి కలిగిన అభిషేకమునైనా వారి మీద కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో కట్లు, బంధకాలు, రోగాలు కాల్చబడిన ప్రభా. వారి విడుదల పొందినైనా రక్షణ పొంది నీ సాక్షులుగా వర్ధిలే భాగ్యము దయచేయమని, నీ సాక్షులుగా వర్ధిలింపజేసి నిలబెట్టుమని యేసు నామ పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.